నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బ్రౌన్ రైస్ ఈ బ్రౌన్ రైస్ అంటే మన పూర్వీకులు దంపుడు బియ్యం అని వాడేవారు రోట్లో రోకళ్ళు పెట్టి దంచేవారు ఆ దంచిన తర్వాత పైనుండే ఊకను తొలగించి ఆ బియ్యాన్ని వాడేవారు ఎప్పుడైతే దంపుడు బియ్యం వాడుతుండేవారో వాళ్ళకి షుగరు లేదు బీపీలు లేవు గుండె జబ్బులు లేవు ఏ ఉండేవి కాదు క్రమేణా నాగరికత పెరిగింది పట్టణీకరణ పెరిగింది ఈ రోజున అందరూ కూడా తెల్లగా మల్లె అంటే సన్న బియ్యం తింటున్నారు వీటి వల్లనే అనేక వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మన పూర్వీకుల బాటలో ప్రయాణిస్తే దంపుడు బియ్యాన్ని ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటారు రైస్ మిల్లులలో సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అదేంటంటే కేవలం పైనుండే ఊకను మాత్రం తొలగిస్తుంది లోపలుండే బియ్యపు గింజను అంటుకోదు బియ్యపు గింజపై ఉండే తౌడు పోకుండా కాపాడుతుంది తౌడులోనే పోషక విలువలు ఉన్నాయి బలవర్ధకమైన తౌడుని మనం కోల్పోయి ఆ తౌడు పశువులు చేపలు తింటున్నాయి తౌడు నుంచి నూనె తీసి బ్రాన్ ఆయిల్ అని మార్కెట్లో అమ్ముతున్నారు ఆయిల్ తీసిన తర్వాత డిఓబి కేక్ అని డి ఆయిల్ బ్రాన్ కేక్ అని చేపలు పశువులకు మేతగా వాడుతున్నారు ఏదేమైనా తవుడే మనకు శ్రీరామ రక్ష కనుక ఆ తవుడు కలిగి ఉన్న బియ్యమే బ్రౌన్ రైస్ బియ్యం ఎర్రగా ఉంటాయి ఈ బ్రౌన్ రైస్లో మ్యాంగనీస్ ఐరన్ జింక్ ఫాస్ఫరస్ కాల్షియం సెలీనియం మెగ్నీషియం పొటాషియం వన్ ీ త్రీ బి సిక్స్ విటమిన్లు ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఈ విటమిన్ కేతో పాటు పీచు పదార్థము సమృద్ధిగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ తౌడు పొయ్యిందో తెల్లగా బియ్యం తయారైనయో ఈ పోషక విలువలన్నీ కూడా తౌడులోకి వెళ్ళిపోతాయి మనం తినవలసిన పోషక పదార్థాలను పశువులు చేపలు తిని అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి కనుక మనము మళ్ళీ బ్రౌన్ రైస్ దంపుడు బియ్యము బాట పట్టవలసిన అవసరం ఉంది బ్రౌన్ రైస్ లాగానే మణిపూర్లో పంట ప్రారంభించారు బ్లాక్ రైస్ నల్ల బియ్యం ఈ నల్ల బియ్యము కిలో రెండు వందల రూపాయలు కూడా ఉంటుంది నల్ల బియ్యాన్ని ఆంధ్ర తెలంగాణ రైతులు కూడా పండిస్తున్నారు ఇదేమి సులభంగా పండించవచ్చు రేట్ ఎక్కువ బ్రౌన్ రైస్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయో నల్ల బియ్యంలో కూడా అన్ని పోషక విలువలు ఉన్నాయి ఎవరైనా నల్ల బియ్యం కొనాలంటే అమెజాన్లో కానీ డిమార్ట్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా వీటికి షాప్ ఈ స్టోర్లకు వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అయితే కొన్ని అపోహలు ఉన్నాయి బ్రౌన్ రైస్ గురించి బ్రౌన్ రైస్ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట కదా గ్యాస్ ట్రబుల్ రావటం అనేది అపోహ మాత్రమే ఈ బ్రౌన్ రైస్ అరగదంట కదా ఈ అరగకపోవటము అజీర్తి అనేది కేవలం అపోహ మాత్రమే ఇంకొక అపోహ ఉంది ఈ బ్రౌన్ రైస్ ఉడకదంట కదా మెత్తగా ఉడకదంట కదా పలుకు పలుకుగా ఉంటుందంట కదా ఈ దీంట్లో పాక్షికమైన వాస్తవం ఉంది నీళ్లు మనం మూడు రెట్ల నీళ్లు పోయవలసి ఉంటుంది ఒక గ్లాసు బియ్యానికి బ్రౌన్ రైస్కి మూడు గ్లాసుల నీరు పోస్తే చక్కగా ఉడుకుతుంది ఉడకటం సులభం చేయాలంటే ముందు బియ్యాన్ని మూడు గంటల పాటు నీళ్ళలో నానబెట్టండి నానబెట్టడానికి ఉపయోగించిన నీళ్ళనే ఎసరు కింద ఉపయోగించండి బ్రౌన్ రైస్ కూడా కుక్కర్లోనే తప్పనిసరిగా వండాలి గంజి వంచకూడదు కుక్కర్ లోపల అల్యూమినియం గిన్నె వాడటం మంచిది కాదు స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె మాత్రమే ఉండాలి అల్యూమినియం గిన్నె వాడటం వల్ల అల్యూమినియం అణువులు పరమాణువులు ఆ అన్నములో దిగి మనకు హాని కలిగిస్తున్నాయి కనుక మీ ఇంట్లో అల్యూమినియం పాత్ర ఉండే కుక్కర్ ఉంటే అల్యూమినియం గిన్నెను మార్చి స్టెయిన్లెస్ స్టీల్ ఉండే కుక్కర్ మాత్రమే వినియోగించండి ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పదిలముగా ఉంచుకోవచ్చు బ్రౌన్ రైస్ వినియోగించడం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మధుమేహ వ్యాధి టైప్ టూ డయాబెటీస్ షుగర్ వ్యాధి రాకుండా నియంత్రించుతుంది రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇంతమందికి షుగర్ వ్యాధి వచ్చిందంటే తెల్లగా మల్లెపూ లాంటి సన్న బియ్యం వాడటం వల్ల వస్తుంది రేషన్ బియ్యం ఎర్ర బియ్యం రేషన్ బియ్యం ఇస్తే అది వాడటం మంచిది పేదవాళ్లకు ఎవరైతే ఎర్రగా ఉండే రేషన్ బియ్యం తింటారో వాళ్ళకి షుగర్ వ్యాధి రాదు షుగరు వచ్చిన తరువాత ట్యాబ్లెట్లు లేకుండా ఇన్సులిన్ లేకుండా మందులు లేకుండా షుగర్ను నియంత్రించాలంటే బ్రౌన్ రైస్ తింటే షుగరు నియంత్రించబడుతుంది ఇప్పటికే షుగర్కి ట్యాబ్లెట్లు వాడుతున్నవారు ఇన్సులిన్ మందు వాడుతున్నవారు బ్రౌన్ రైస్ వినియోగంలోకి వచ్చి బరువు తగ్గి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే బ్రౌన్ రైస్తో పాటు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్ర అరిగలు సామెలు ఊదలు అన్నం రూపాన కానీ పుల్కాల రూపాన గాని చిరుధాన్యాలు వినియోగిస్తే మొలకలు ఆకుకూరలు కాయకూరలు డ్రై ఫ్రూట్స్ కోడిగుడ్లు చేప బ్రాయిలర్ చికెన్ వినియోగం పెంచితే మందులు లేకుండా డయాబెటీస్ షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు రెండు బ్రౌన్ రైస్ వాడితే శరీరంలో నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము వక్షోజము క్యాన్సరు పెద్దపేగు క్యాన్సరు బ్లడ్ క్యాన్సర్ రక్త క్యాన్సర్ రాకుండా నివారించుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మూడు ఈ బ్రౌన్ రైస్లో మెగ్నీషియం ఉంటుంది దానివల్ల మెదడు యొక్క పనితీరు బాగా ఉంటుంది నరాల పట్టుత్వం వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది కోపతాపాలు చిరాకు పరాకుండదు పిల్లలు బ్రౌన్ రైస్ తినటం వల్ల వాళ్ళ మేధో సంపత్తి పెరిగి పరీక్షల్లో మార్కులు ఎక్కువ వస్తాయి మంచి ర్యాంకులు సాధిస్తారు ఆశించిన సీట్లు వృత్తి విద్యా కోర్సుల్లో పొందగలుగుతారు కానీ నాలుగు బాలింతలు బ్రౌన్ రైస్ తినటం వల్ల పాల ఉత్పత్తి రొమ్ముల నుంచి శిశువుకి కడుపు నిండా ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే బాలింతలకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటుని పక్షవాతాన్ని కూడా నిరోధిస్తుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి శరీరంలో కీలక అవయవాలైన మెదడు ఉండే ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది ఆరు స్థూలకాయము భారీకాయము ఉన్నవారు బ్రౌన్ రైస్ తినటం వల్ల బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన ఉండే చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా బరువు స్థూలకాయము నియంత్రించుకోవచ్చు ఏడు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు దూరం చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది ఎనిమిది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ జబ్బు రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక ఆల్జీ వ్యాధి మతిమరుపు వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా బ్రౌన్ రైస్ మాత్రమే వాడాలి తొమ్మిది బ్రౌన్ రైస్ వినియోగం వల్ల జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచ్య రసం ఉత్పత్తి పెరిగి కోశం యొక్క పనితీరు క్రమబద్ధీకరించబడుతుంది తెల్లగా మల్లెపూల్లా ఉండే అన్నం తింటే గంటలోనే మళ్ళీ అవుతుంది బ్రౌన్ రైస్ తినటం వల్ల ఆకలి కాదు కడుపు నిండా నిండుగా దండిగా ఉంటుంది పది ఈ రోజుల్లో మలబద్ధకం ఎక్కువైపోయింది మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేయటం వల్ల మలబద్ధకం వస్తుంది బ్రౌన్ రైస్ వాడే వాళ్ళకి మలబద్ధకం దూరం మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంక నివారిస్తుంది పైల్స్ అంటే మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా నొప్పి లేకుండా రక్తం బొట్లు పడుతుంటాయి కనుక మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మొలలను కూడా నయం చేసే అవకాశం ఉంటుంది కనుక సకల పోషక పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు కలిగిన బ్రౌన్ రైస్ వినియోగము కేవలము ఉన్న వారికే కాకుండా ఆరోగ్యవంతులకు షుగరు బీపీ గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు సూలకాయము భారీకాయమున్న అందరికీ కూడా బ్రౌన్ రైస్ వాడటము ఎంతో శ్రేయస్కరమని గమనించండి మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్